राष्ट्र प्रभुत्व प्रजा व्यतिरेक विधानालु निरसिस्तू भारतीय जनता पार्टी राष्ट्र कमिटी पिलुपु मेरकु पश्चिम गोदावरी जिल्ला ताड़ेपल्लिगूडेंलो बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शी माजी मंत्री पैडिकोंडल माणिक्यालराव आध्वर्यंलो मंगलवारं उदयं निरसन दीक्ष चेपट्टारु। नल्ल बैडजीलु धरिंचि प्लेकार्डुलु प्रदर्शिंचारु। మాణిక్యాలరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా అవినితిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు। ఇసుక రవాణాలో రాష్ట్ర ప్రభుత్వ అవినితి రోజురోజుకి స్మృతిమించిపోతుందని అన్నారు। ఎవరికైనా విద్యుత్ తీగను తాకితే షాక్ కొట్టేదని ప్రస్తుతం విద్యుత్ బిల్లు చూస్తేనే వినియోగదారులకు షాక్ గురవుతున్నారు అన్నారు। గతంలో 1000 రూపాయల బిల్లు కట్టే ఒక సామాన్యుడికి వాళ్ళ 5000 నుంచి 8000 రూపాయల బిల్లు రావడం జరిగింది। గతంలో 200 యూనిట్ల వరకు ఉన్న స్లాబ్ ని వాళ్ళ 75 యూనిట్లకి కుదించిన కారణంగా ఒక్కసారి 2 రూపాయల 40 పైసల నుంచి 6 రూపాయల 90 పైసల వరకు కూడా యూనిట్ కి ఎక్స్ట్రా ఆ యూనిట్ కి పే చేయవలసిన పరిస్థితి ఏదైతే ఉందో దీని కారణంగా ఒక్కసారి కరెంట్ వైర్ ని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందని ప్రపంచంలో అందరికీ తెలుసు। కానీ కరెంట్ బిల్ ఇచ్చిన పేపర్ ని ముట్టుకుంటే షాక్ కొట్టి సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితిని ఈ ఆంధ్రప్రదేశ్ లో చూడగలిగిన పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు। భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఏదైతే గతంలో ఉన్న స్లాబ్ సిస్టం ఉందో గతంలో ఉన్న రేట్ల విధానం ఉందో దీన్ని అమలు జరపాల, కొత్త స్లాబ్ సిస్టమ్ ని వెంటనే రద్దు చేయాలని ఈ రోజు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ నిరసన ప్రదర్శన, మిగిలిన చోట బూత్ స్థాయి అధ్యక్షుడి వరకు కూడా వారి వారి ఇళ్ళ బైట గాని ఇంటి హాల్లో గాని అరుగు మీద గాని కూర్చుని ఈ రోజు నిరసన ప్రదర్శనని ఏదైతే కరోనా ఆంక్షలకి అనుకూలంగా ఎక్కడా కూడా ప్రభుత్వానికి నిరసన చేసే కార్యక్రమానికి వారు స్వీకారం చూడటం జరిగింది। భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇవాళ కరోనా కారణంగా సుమారుగా గత 2 మాసాలుగా ఇళ్ళకే పరిమితమై ఒక పక్క ఏ రకమైన ఆదాయ వనరులు లేక